అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిరోజు మీరు పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 6:22-34 మనం ధ్యానం చేయాలి. యోహాను సువార్త 6:22-34 కనుక మనం చూస్తే, ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని సూచక్రియ చేయమని అడగటం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 22 చూస్తే, మరునాడు సముద్రపు టద్దరు నిలుచున్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న ధోని తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రం వెళ్ళిరనియు తెలుసుకుని. ఇక్కడ చూస్తే నిన్నటి అంటే అంతకుముందు రోజు జరిగిన సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తిబేరియా సముద్రానికి లేకపోతే గల్లియా సముద్రాన్ని దాటి అవతల వైపుకి వెళ్ళినప్పుడు 5,000 మందికి ఆహారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పంచిపెట్టారు. ఆయన బోధ వినటానికి వచ్చిన వాళ్ళకి అక్కడున్న కొన్ని రొట్టెల్ని చేపలను తీసుకొని 5,000 మందికి సరిపడా ఆహారాన్ని పంచిపెట్టి ఒక ఉన్నతమైన మహోత్కృష్టమైన ఒక సూచక్రియ లేకపోతే అద్భుత కార్యం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చేయటం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. అయితే ఆయన ఆ సూచక్రియ చేయటం అయిపోయిన తర్వాత వేరే ప్రదేశానికి తన శిష్యులు పంపించారు. తర్వాత ఈయన కూడా వేరొక ధోని తీసుకొని ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరునాడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే, ఈయన గత రోజు చేసిన అద్భుతం మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి ఏం చేస్తాడు, ఆ అద్భుతాన్ని మేము చూడాలి అని కొంతమంది వచ్చారు. కొంతమంది ఆయన బోధ వినాలని వచ్చారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు గత దినం చేసినటువంటి 5,000 మందికి ఆహారాన్ని అద్భుత రీతిలో పంచిపెట్టి ఆ సూచక్రియ అద్భుత కార్యం చేసిన దాన్ని బట్టి అనేక మంది ఆయన చూడటానికి మళ్ళీ ఆయన ఉండే ప్రదేశానికి రావటం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఒక సంఘటన కనపడుతూ ఉంది, ఆయన అక్కడ లేడు. అంతేకాదు ఆయన శిష్యులు ఒక ధోనిలో వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఈయన కూడా మరొక ధోనిలో వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు కానీ శిష్యులతో కలిసి వెళ్ళలేదు అన్న వార్తను వీళ్ళు అక్కడ గ్రహించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి వీళ్ళు ఎంక్వైరీ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ టైంకి ఎటువైపు నుంచి వెళ్ళిపోయింది, ఆయన శిష్యులతో పాటు వెళ్ళాడా లేదా, లేకపోతే ఈయన ఒక్కడే వెళ్ళాడా, ఎటువైపు వెళ్ళుంటాడు అని వాళ్ళు కొంత సమాచారాన్ని వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేడని, ఆయన శిష్యులతో కూడా ఒకే ధోనిలో కలిసి వాళ్ళు వెళ్ళలేదు, ఆయన వేరొక వైపుగా వెళ్ళాడని వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకొని అక్కడితోనే వాళ్ళు ఆగలేదు. వాళ్ళు ఏం చేశారంటే 23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు దాకు దగ్గరగానున్న తిబేరియా నుండి వేరే చిన్న ధోనిలు వచ్చెను. వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఆ రొట్టెల్ని 5,000 మందికి సరిపడిన ఆహారంగా ఆయన మార్చేశాడో ఆ చోటుకి దగ్గరగా ఉన్న తిబేరియా నుండి వేరే చిన్న ధోనులు అక్కడికి వచ్చాయంట. ఆ చిన్న ధోనులను వీళ్ళు చూసి ఆ చిన్న ధోనులు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయినటువంటి మార్గం వైపుగా వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. చూడండి 24 చూస్తే, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న ధోనులు ఎక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చారు. చివరి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకుతూ వెతికే క్రమంలో కపెర్నహూముకి వచ్చి చూస్తూ ఉన్నారు. అంటే కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ ధోనులెక్కి వెతుక్కుంటూ కపెర్నహూముకి వచ్చి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడం జరిగింది. చూడండి, యేసు ప్రభువారు చెప్పారు నన్ను వెతుకువారు ఖచ్చితంగా కనుగొంటారని. వీళ్ళ ఆసక్తిని కనుక మనం చూస్తే వాళ్ళ ఆసక్తి యేసుక్రీస్తు ప్రభువారి అద్భుతాలు చేసే దాని మీద వాళ్ళ దృష్టి ఉన్నప్పటికీ, ఆయన మాటలు వినాలన్న దృష్టి ఉన్నప్పటికీ, ఏదేమైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్టి పరిస్థితుల్లో మేము కలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్టి పరిస్థితుల్లో చూడాలి, ఆయనతో మేము సహవాసం చేయాలి, ఆయన మాటలు వినాలి, లేకపోతే ఆయన చేసే సూచక్రియలు అద్భుతాలు మేము చూడాలి అన్న ఆశ కలిగి ఆయనను కలుసుకోవటానికి వచ్చారు. ఆ సముద్ర తీరానికి ఆయన అక్కడ లేడని వాళ్ళకి అర్థమైంది. ఎలా ఎటువైపు ఆయన వెళ్ళాడో వీళ్ళు దాన్ని గ్రహించడం జరిగింది. తర్వాత అక్కడికి వచ్చి కొన్ని చిన్న ధోనులు పట్టుకొని లిఫ్ట్ అడిగి అక్కడ నుంచి వాళ్ళు ఆయన వెతుక్కుంటూ ఫైనల్గా కపెర్నహూముకి వచ్చి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవటం జరిగింది. 25 చూస్తే, సముద్రపు టద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చితవని అడుగగా, వాళ్ళ ఆసక్తి ఎంతగా ఉందో చూడండి. వాళ్ళు అడిగారు ఆ సముద్రపు టద్దరిన కపెర్నహూము ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసి డైరెక్ట్గా ఒక మాట అడుగుతున్నారు, బోధకుడా ఎప్పుడు ఎక్కడికి వచ్చావు, నిన్ను చూస్తే అక్కడ ఉన్నావు కదా, నీ శిష్యులతో పాటు నువ్వు వెళ్ళలేదని మాకు సమాచారం వచ్చింది, నువ్వు ఒకడువే మళ్ళీ ఒక వేరే ధోని పట్టుకొని పడవేసుకొని ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఆయన అడిగారంట.
26వ వచనం చూస్తే, మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే వీళ్ళ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు వీళ్ళు ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఏమని, నా బోధ వినటానికి మీరు రాలేదు, నా మీద ప్రేమ ఉండి మీరు రాలేదు, కానీ ఎందుకు మీరు వచ్చారంటే రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారు. మీరు వచ్చిన ఉద్దేశం వేరు. 10,000 మందికి ఆహారం పంచిపెట్ట మీరు చూశారు, విన్నారు. ఇప్పుడు అదే భోజనం కోసం నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం వెంబడించేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం కనుగొనేటప్పుడు అసలు మన ఉద్దేశం ఏమై ఉన్నది అనేది మనం పరీక్షించుకోవాలి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అది రక్షణార్థమైన ఉద్దేశం కాదు, అది దేవునికి మహిమకరమైన ఉద్దేశం అయితే కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తిండికి యేసుక్రీస్తు, తిండి కోసం యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉన్నారు. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, మన డైలీ లైఫ్లో తారసపడుతూ ఉంటారు విశ్వాసులైన వాళ్ళు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నామని కొంతమందిని అడిగితే వాళ్ళు అంటారు, మంచి ఉద్యోగం వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను అంటారు. లేకపోతే కొంతమంది నాకు మంచి భార్య వస్తుందని యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాను అంటారు. అంటే మంచి భార్య కోసమో, మంచి భర్త కోసమో, మంచి ఉద్యోగం కోసమో, అప్పులు తీరటం కోసమో, లేకపోతే ఆర్థికంగా స్థిరపడటం కోసమో, లేకపోతే కార్లు, బిల్డింగ్లు, బంగ్లాలు సంపాదించుకోవటం కోసమో, ఆస్తుల సంపాదన కోసమో, డబ్బు సంపాదన కోసమో నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి వీల్లేదు. వాక్యం అలా సెలవివ్వట్లేదు. నీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పెట్టే భోజనాని కోసం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఎంత ప్రయాసపడి వస్తున్నారు చూడండి, ఆయన ఇచ్చే భోజనం కోసం. ఆయన తిబేరియా సముద్రం తీరాన్ని ఉండాలని అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ లేరు. మరి ఎక్కడున్నారని ఎంక్వైరీ చేశారు, శిష్యులతో పాటు వెళ్ళలేదు. వీళ్ళ ఆసక్తి చూడండి, భోజనం కోసం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడంలో. ఆ శిష్యులతో పాటు వెళ్ళలేదు, మరొక వైపున ఆయన వెళ్ళాడని వాళ్ళకి అర్థమైంది. అక్కడున్న కొన్ని చిన్నదోనులు పట్టుకొని ఇరుక్కుంటూ ఇరుక్కుంటూ కూర్చొని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఫైనల్గా కపెర్నహూములో కలుసుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మీరు సూచనల వల్ల నా దగ్గరకు రాలేదు, నా మీద ప్రేమతో మీరు దగ్గర రాలేదు, నా బోధలు వినటానికి మీరు నా దగ్గర రాలేదు, కానీ నేను పెట్టే భోజనం కోసం మీరు నాకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతూ ఉన్నారు. చూడండి, గత దినం ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. అంతేకాదు, ఈ ప్రజలు ఆయన ఇచ్చే ఆహారం కొరకు ఆయన వెంబడిస్తున్నారు కానీ, వెతుకుతున్నారు కానీ, ఆయన ఎవరో అని తెలుసుకునే నిమిత్తం ఆయన్ని వెతకట్లేదు. వారి ఆసక్తి భోజనం మీద ఉంది, వారి ఆసక్తి ఈ భూ సంబంధమైన వాటి మీద ఉంది. చాలామంది ఆసక్తి అలాగే ఉంటుంది ఈ రోజుల్లో. ఈ భూ సంబంధమైన తినటం కోసం, తాగటం కోసం, సుఖించడం కోసం, బట్టల కోసం, ఆహారం కోసం ప్రభువుని నువ్వు వెంబడించాల్సిన పని లేదు, ప్రభు నువ్వు వెతకాల్సిన పని లేదు. నీ భౌతికమైన అవసరతల కోసం ప్రభువు నువ్వు వెంబడించాల్సిన పని లేదు. వాక్యం సెలవిస్తుంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించాడంట. భౌతికమైన ఆశీర్వాదాలు నువ్వు రక్షించబడ్డం అంటానికి గుర్తు కాదు. నీ అక్కర్లు తీరుస్తాడు ఆయన. వాక్యం సెలవిస్తుంది, మత్తయి సువార్తలో మనం గత తరగతులు చూసాం, నువ్వేం తింటావో, నువ్వేం ధరించుకుంటావో అన్న నీ ప్రాణం గురించి కానీ, నీ దేహం గురించి కానీ నువ్వు ఆలోచించడానికి వీల్లేదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు నాటవు కోయవు, కానీ వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. కానీ మీరు ఎందుకని మీ తిండి గురించి, మీ ప్రాణాల గురించి బాధపడుతున్నారు? అడవి పువ్వులు మీరు చూడండి, అడవి గడ్డిని చూడండి, ఎలా ఎదుగుతుందో మీరు అర్థం చేసుకోండి. అడవి పువ్వులు చూడండి, ఎలా పుష్పిస్తున్నాయో అర్థం చేసుకోండి. అడవి గడ్డినే దేవుడు అంతంగా అలంకరిస్తే, అడవి పువ్వులనే దేవుడు అంతంగా అలంకరిస్తే, ఎంతో జ్ఞాని సంపదలున్న రాజుగా ఉన్న సొలొమోను సైతం ఈ అందమైన పుష్పాల దగ్గరకు వచ్చి నిలబడితేనంట వీటి ముందు తను తేలిపోతూ ఉంటాడు. అంత అందంగా దేవుడు వాటిని అలంకరిస్తే దేవుడు అన్నాడు, మీరు వీటికంటే బహుశ్రేష్ఠులు కారా, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి, కాబట్టి ఏమి తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందామని మీ దేహాన్ని గురించి కానీ, మీ ప్రాణాన్ని గురించి కానీ మీరు ఆలోచించడానికి వీల్లేదు. మీ ఆత్మ గొప్పది మీ దేహం కంటే. దేవుడు గొప్పవాడు. దేవుణ్ణి మనం ఏమి ఆశించి వెంబడిస్తున్నాం? కేవలం ఈ భౌతికమైన వాటి కోసం దృష్టి నిలిపి ఆయన వెంబడిస్తూ ఉంటే ఈ ప్రజల్లాగే మనం కూడా తప్పుడు విధానంలో దేవుణ్ణి మనం అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నన్ను మీరు అలా వెతకొద్దు, నన్ను మీరు అలా వెంబడించొద్దు. వాళ్ళు భౌతికమైన వాటి కోసం, ఆహారం కోసం ఆశపడి యేసుక్రీస్తు ప్రభువుని అంగీ వెంబడిస్తూ ఉన్నారు. మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో, పరలోక రాజ్యం మనం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం వెంబడించాలి, అంగీకరించాలి రక్షకుడిగా. అంతే తప్ప నీ భౌతికమైన సుఖ సౌఖ్యాల కోసం యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు వెంబడించకూడదు. అలా వెంబడించమని దేవుడు చెప్పట్లేదు. యేసు ప్రభువు చెప్పారు, నన్ను గనక మీరు వెంబడించాలనుకుంటే మీకున్న వాటిని పరిత్యజించాలి, పూర్తిగా తృణీకరించాలి. మీ అన్నదమ్ముల్ని, మీ భార్యలను, పిల్లలను, మీ సొంత కుటుంబస్తుల్ని, అంతేకాదు అవసరమైతే మీ ప్రాణాన్ని సహా మీరు ద్వేషించుకుంటే మీరు నాకు శిష్యులు అవరు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే నాకు శిష్యుడు అవరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఏం అర్థం చేసుకున్నాం? ఎందుకోసం ఆయన నువ్వు వెంబడిస్తూ ఉన్నావు? ఆయన వెంబడిస్తే భౌతికమైనవి దొరుకుతాయని వెంబడిస్తున్నావా?
ఆయన వెంబడిస్తే యహలోకంలో సుఖ సౌఖ్యాలు దొరుకుతాయని వెంబడిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు, వీళ్ళతో చెప్తున్నాడు. మీరు 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం మీరు చూశారు, ఈ భోజనం తిని తృప్తి పొందడానికి మీరు నన్ను వెతుకుతున్నారు. చూడండి, సాక్షాత్తు లోక రక్షకుడే వచ్చి వాళ్ళ ఎదుట నిలబడితే వాళ్ళు రక్షణ కారకంగా ఆయన చూడకుండా భౌతికంగా ఆహారం పంచిపెట్టే వ్యక్తిలాగానే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది చాలా విచారించదగ్గ విషయంగా మనం పరిగణించాలి. వారే కాదు, మనం కూడా కేవలం యేసుక్రీస్తు ప్రభువు భౌతికమైన వాటినే మనకు అనుగ్రహించే దేవుడు అని కనుక మనం అర్థం చేసుకుంటే, దేవుణ్ణి మనం తప్పుడు విధానంలో అర్థం చేసుకున్నట్టే, ఆయన గుణలక్షణాలు మనకి అర్థం కానట్టే. ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకోసం ఆయన మనల్ని వెంబడించమంటున్నాడు, ఇవన్నీ మనకు అర్థం కాకుండా కేవలం అప్పులు తీరతాయనో, లేకపోతే ఆర్థికంగా మనం స్థిరపడాలనో, లేకపోతే ఉద్యోగాలు రావాలనో, వీటి కోసం మనం ప్రభువుని నమ్ముకోమని బైబిల్ మనకి సెలవివ్వట్లేదు. వీళ్ళైతే ఆహారం కోసం ప్రభువుని వెంబడించారంట. ఎంత ప్రయాసపడ్డారు చూడండి, అంత ముందు రోజు నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆయన ఉన్న తిబేరియా ప్రాంతానికి వస్తే ఆయన అక్కడ లేడని అర్థమైనప్పుడు ఎటువైపు వెళ్ళాడని చూస్తే కొన్ని చిన్న దోణులు వస్తూ ఉంటే ఆ చిన్న దోణల్లో ఇరికిరుక్కుని కూర్చొని ఎంతో వాళ్ళు కష్టపడి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత కష్టం అంటే కేవలం వాళ్ళకి భౌతికంగా ఆహారం తిని తృప్తి పొందడానికే. అక్కడితో నాగలేదు, యేసు ప్రభువు చెప్తున్నారు చూడండి 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలుగుజే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. వాళ్ళ కష్టాన్ని దేవుడు చూశాడు. ఇదిగో ఇప్పుడు మీరు తింటారు, రేపొద్దున బహిర్భూమిలోకి వెళ్ళిపోయే లెటర్లో దాన్ని విసర్జిస్తారు. ఈ క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడద్దు. ఈ ఆహారం మిమ్మల్ని శారీరకంగా బ్రతికిస్తూ ఉంటుంది. మనిషికి శరీరం ఒక్కటే కాదండి, ఆత్మ మరియు ప్రాణాలు కూడా మనిషికి ఉన్నాయి. ఆత్మ ఉంది నీకు, ఈ ఆత్మను కూడా నువ్వు పోషించుకోవాలి. కేవలం భౌతికమైన క్షయమైపోయే ఆహారం నీ శరీరాన్నే పోషిస్తుంది. ఈ శరీరాన్ని మహా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నువ్వు పోషించుకుంటావు, తర్వాత ఇది మళ్ళీ మట్టిలో కలిసిపోవాల్సిందే. నువ్వు తిన్న తిండి మళ్ళీ ఈ శరీరాన్ని బ్రతికించలేదు చనిపోయిన తర్వాత. దేవుడు అంటున్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడకూడదు. ఈ రోజుల్లో చాలామంది దేనికోసం బతుకుతున్నారంటే డబ్బు సంపాదన కోసం బతుకుతున్నారు. ఎంత మనం వెనకేసుకుంటున్నాం, ఎంత మనం సేవ్ చేసుకుంటున్నాం, సేవ్ చేసుకో తప్పులేదు, వెనకేసుకో తప్పులేదు, బట్ అక్కడతోనే నీ జీవితం ఆగిపోకూడదు. నీ జీవితం దానికి మించిందని నువ్వు ఆలోచించాలి. బాగా చదువుకొని బాగా వెల్ సెటిల్డ్ అయిపోయి మంచి సాఫ్ట్వేర్ లేకపోతే మంచి డాక్టరో మెడికల్ ఫీల్డ్లోనో సెటిల్ అయిపోతే నా జీవితం అయిపోయిందని అనుకోకూడదు. యువర్ లైఫ్ ఈజ్ బియాండ్ యువర్ సెటిల్మెంట్. నీ యొక్క స్థిరపట్టం దానికంటే కూడా నీ జీవితం అమూల్యమైంది, ఉన్నతమైంది. దేవుడు ఒక ఉద్దేశంతో నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, అక్కడతోనే నువ్వు ఆగిపోకూడదు. క్షయమైపోయే వాటి కోసం మీరు కష్టపడొద్దు, ఎందుకంటే అవి మిమ్మల్ని మీతో రావవి. అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, దేవుడిచ్చే లేఖనాల కోసం మీరు కష్టపడండి, దేవుడిచ్చే వాక్యం కోసం మీరు కష్టపడండి, మిమ్మల్ని బ్రతికించే నిత్యజీవం కోసం మీరు ఏదైనా చేయాలంటే చేయండి, తప్ప మీరు ఈ భౌతికమైన శరీరాన్ని పోషించుకునే నిమిత్తం మీరేమీ చేయకూడదు అంటున్నాడు. అంతేకాదు, మనిషి కుమారుడు దానిని మీకు ఇస్తాడు, దాన్ని అక్షయమైన ఆహారాన్ని ఇస్తాడు. ఇందుకై తండ్రిని దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని అక్కడున్న శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో మీరు క్షయమైపోయే ఆహారం కోసం కాదు కానీ కష్టపడేది, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అది క్షయమైపోయేది కాదు, శాశ్వతకాలం అలాగే ఉంటుంది, జీవాహారం అది. ఆ జీవాహారం ఎవరిస్తారంటే, నేను జీవాహారం ఇచ్చిన నిమిత్తమే తండ్రి నన్ను ఈ భూమి మీద పంపాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి అక్షయమైన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయన వెంబడించేవాడు అక్షయమైన ఆహారాన్ని కనుక్కుంటాడు, ఆయన వెంబడించేవాడు అక్షయమైన జలాన్ని కనుక్కుంటాడు, జీవజలాన్ని ఇస్తాడు, ఆయన అక్షయమైన ఆహారాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, నా శరీరాన్ని మీరు తీసుకొని నేను ఇచ్చే ఈ రక్తాన్ని మీరు స్వీకరించాలి. అలా చేస్తే మీరు నిత్యజీవం గలవారు అవుతారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉండాలి, ఆయనలో మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు, నిత్య జీవం ఇవ్వటం కోసం ఆయన నా కోసం వచ్చాడు, నాకు జీవాహారం ఇవ్వటం కోసం ఆయన నాకు ఈ భూమి మీదకి వచ్చాడని మనం అర్థం చేసుకోవాలంట. మానవుడు ఒక శరీరాన్ని మాత్రమే కాక ఆత్మను ప్రాణాన్ని కూడా కలిగి ఉన్నాడు. శరీర పోషణ కొరకు మాత్రమే మనిషి బ్రతకూడదు. ఎంతవరకు తిన్నాం, ఎంతవరకు ధరించుకున్నామని ఒక శరీర పోషణకే కాదు, నీకు ఆత్మ పోషణ కూడా కావాలి. ఈ ఆత్మ పోషణ నువ్వేం చేసినా వచ్చేది కాదులే కానీ దేవుడే కృప చూపించి నీకు నిన్ను ఆత్మీయంగా పోషించాలి. దానికోసం యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. కాబట్టి యేసుప్రభువు అన్నాడు, మీరు ప్రయాసపడండి. దేనికోసం అంటే అక్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడండి, నన్ను వెంబడించడం కోసం మీరు ప్రయాసపడండి, కానీ మరి దేనికి కూడా మీరు ప్రయాసపడటానికి వీల్లేదు. 28వ వచనం అంటున్నాడు, వారు మేము దేవుని క్రియలు జరిగించటకు ఏమీ చేయవలనని ఆయన అడుగగా, మళ్ళీ వాళ్ళ తలంపులు ఎక్కడ ఉన్నాయి చూడండి. భౌతికమైన ఆహారం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు, మేము దేవుని క్రియలు చేయాలంటే ఏం చేయాలి, మేము పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి, మీరు ఇచ్చేటటువంటి అక్షయమైన ఆహారం మేము ఎలా సంపాదించుకోవాలి, మేము ఎంత కష్టపడితే అక్షయమైన ఆహారం వస్తుంది. అంటే వేళ క్రియల వల్ల వీళ్ళు రక్షణ పొందుకోవటానికి, లేకపోతే వేళ క్రియల వల్ల వీళ్ళు అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఆలోచనలు వీళ్ళు సతమతమవుతూ ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా
మానవుల ఆలోచన ఎక్కడున్నాయి అంటే వీళ్ళ క్రియల వల్ల పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం అన్న భ్రమలో వాళ్ళు ఉంటున్నారు. చూడండి, దేవుని క్రియలు జరిగించక మేమేమి చేయవలను వాళ్ళు అడుగుతున్నారు. మానవులు ఎల్లప్పుడూ పరలోక రాజ్యం చేరటానికి తమ సొంత మార్గాల్లోనే ప్రయత్నం చేస్తున్నారు. పరలోక రాజ్యం వెళ్ళటానికి మా క్రియలు, మా భక్తి, మా ప్రార్థన, మా వాక్యధ్యానం, మా సేవ, మేము చేసిన సేవను బట్టి మేము పరలోక రాజ్యం వెళ్ళాలి, మేము బ్రతికిన తృష్ణను బట్టి లేకపోతే ఈ యొక్క నీతిని బట్టి మేము పరలోక రాజ్యం వెళ్ళాలి, మేము ప్రార్థన పరులం కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళాలి. మన ప్రార్థన మనల్ని పరలోకం తీసుకువెళ్ళదు. ప్రార్థన చేయి, దేవుడు చేయమన్నాడు, తప్పులేదు. బట్ నీ క్రియలు ఏవి నిన్ను పరలోక రాజ్యం చేర్చలేవు. నీ సొంత ప్రయత్నాలు, సొంత మార్గాలు నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళలేవు. వాక్యం సెలవిస్తుంది, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురుగుడ్డలుగా కనపడుతున్నాయి. అరికాల నుంచి నన్నెత్తు వరకు మనం పాపంలో మగ్గిపోతున్నాం. ఇంత పాపంలో మగ్గిపోయి పాప భ్రష్టత్వం, పాప స్వభావం కలిగి ఉన్న మనం, మనలో మంచి ఏముంది చేయటానికి? మనలో నీతి ఏముంది మిగిలి చేయటానికి? అంతా అనీతే, అంతా స్వనీతే. దేవుడు అన్నాడు, మీ నీతి క్రియలు మురుగుడ్డలా కనపడుతున్నాయి. వాక్యం సెలవిస్తుంది ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయంలో, ఇదిగో ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు, దేవుని కృప వల్ల మీరు రక్షించబడ్డారు, విశ్వాసం వల్ల మీరు రక్షించబడ్డారు, అంతే తప్ప ఇది మీ క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి ఎవడు అతిశయపడ వీల్లేదు. వీళ్ళు అడుగుతున్నారు, మేము ఏ క్రియలు చేసి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, మేము ఏ క్రియలు చేసి ఇదిగో నిత్యత్వమైన ఆహారాన్ని మేము ఎలా పొందుకోవాలి? నీ క్రియలు నీకు నిత్యత్వాన్ని ఇవ్వలేవు అనేది గమనించాలి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువు కార్యం, కేవలం యేసుక్రీస్తు ప్రభు నువ్వు నమ్మిన దాన్ని బట్టి నీకు దేవుడు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తున్నాడు తప్ప నీ క్రియలు ఆయన లెక్కించట్లేదు. నీ క్రియలు రక్షణకు కారకాలు అయితే కావు. అంతేకాదు, రక్షణ పొందడానికి మానవుడు తాను చేయగలిగింది ఏదో ఉందని ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడంట. నా వైపు నుంచి నేను ఏదైతే కొంత చేస్తేనే కానీ ఆ రక్షణ పూర్తిగా నేను అనుభవించడానికి వీల్లేదన్న భ్రమలో ఉంటాడు. నీ వైపు నుంచి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువు కారు ఎంత ఉన్నతమైందంటే సర్వ మానవాళికి సరిపడిన ఒకే ఒక విమోచన కలువరిలో జరిగింది. వన్స్ ఫర్ ఆల్ దేవుడు సెటిల్ చేశాడు. చాలిన ఒకే ఒక బలి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రతి వ్యక్తికి సంబంధించిన పాపానికి చాలిన ఒకే బలిని దేవుడు కలువరిలో చేశాడు. ఆ బలిని దేవుడు, ఆ బలిని అంగీకరించాడు. ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. అందుకని ఒక భక్తుడు అంటాడు, నేను చేయాల్సింది అంతా యేసుక్రీస్తు ప్రభు వారు చేసేసాడు, ఇంకా నేను చేయడానికి ఏమి లేదంటాడు. నేను చెల్లించాల్సిన క్రయధనం అంతా ఆయన చెల్లించేశాడు, ఇంకా నాకు మిగిలిందేమి లేదు. నా నరకాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు, ఇంకా నాకేం మిగలేదు, ఒక నిత్యజీవం తప్ప, ఒక పరలోకరాజ్యం తప్ప. దేవుడు నా నరకాన్ని తీసుకొని తన పరలోకరాన్ని నాకు ఇచ్చాడు. నేను విశ్వాసంతో ఆయన ఇచ్చిన రక్షణను స్వీకరించాలే కానీ నా క్రియలను యాడ్ చేయడానికి వీల్లేదు. నా క్రియలు నన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళవు. వీళ్ళు అదే అమాయకంగా ప్రశ్న అడుగుతున్నారు, అయ్యా మేము ఏ క్రియలు చేయటం వలన పరలోక రాజ్యం వెళ్తాం, మేము ఏ క్రియలు చేయటం వలన నువ్వు ఇచ్చేటటువంటి అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకుంటాం. దేవుడు అన్నాడు, ఇది మీ క్రియల వలన వచ్చేది కాదు, కేవలం నా సిలువు కార్యం ద్వారా తప్ప మీరు ఏ విధంగా కూడా అక్షయమైన ఆహారాన్ని సంపాదించుకోలేరు. 29వ వచనంలో, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు వాళ్ళకి చేయాల్సిన క్రియ. ఇదిగో దేవుడు ఎవరినైతే పంపించాడో ఆ పంపించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద మీరు విశ్వాసం ఉంచాలి. అదే దేవుని యొక్క క్రియ. ఆ క్రియని మీరు విశ్వసించండి, అది మీకు ఏమిస్తుందంటే నిత్యజీవాన్ని ఇస్తుంది, అది మీకు అక్షయమైన ఆహారాన్ని ఇస్తుంది. అంతే తప్ప మీ సత్క్రియలు మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వవు. సత్క్రియలు రక్షణకు నడిపించవు, అవి రక్షణ వెంట వస్తాయి. అంతే తప్ప క్రియలు రక్షణ తర్వాతే కానీ రక్షణకు ముందు కాదు అన్న సంగతి మనం గమనించాలి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి విశ్వాసం ఉంచితే మనం రక్షించబడుతున్నాం. అంతే తప్ప సత్క్రియలు రక్షణకు మనల్ని నడిపించవు, కానీ రక్షించబడిన తర్వాత మనం సత్క్రియలు చేస్తూ ఉంటాం మారిన హృదయంతో. క్రియలు రక్షణ తర్వాతనే కానీ రక్షణకు ముందు రావు అన్న సంగతి మనం గమనించాలి. అవి రక్షణకు కారకాలు కావు, రక్షణకు కర్త కాదు అవి. క్రియల వల్ల మనం రక్షించబడట్ల, అది ఏ క్రియ అయినా కానివ్వండి. నా వైపు నుంచి నేను ఏ క్రియ చేసినప్పటికీ ఆ క్రియ నన్ను రక్షించదు. నా భక్తి, నా ప్రార్థన, నా నీతి క్రియలు, నా ధర్మకార్యాలు ఇవన్నీ చేయి మంచియే, బట్ అవి నన్ను కూడా రక్షించవు. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువు కార్యం మాత్రమే మనల్ని నడిపి రక్షిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు పంపిన యేసుక్రీస్తు ప్రభు వారి యందు నువ్వు విశ్వాసం ఉంచు, అది దేవుని క్రియ, దాన్ని నమ్మితే నీకు అక్షయమైన ఆహారం వస్తుంది. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమో భౌతికమైన ఆశీర్వాదం కొరకు వెంబడించారు. దేవుడు వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగి, ఇదిగో మీరు భౌతికమైన వాసు కోసం కష్టపడుతున్నారు, అట్లా మీరు కష్టపడకూడదు, అక్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడండి. అక్షయమైన ఆహారం కోసం మీరు ప్రయాసపడాలంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీరు యేసుక్రీస్తు ప్రభు వారైన నాయందు మీరు విశ్వాసం ఉంచండి, దేవుడు పంపిన నన్ను మీరు నమ్మండి, మీకు నిత్యత్వం వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి విడమర్చి సువార్త చెప్తున్నారు. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని వాళ్ళతో చెప్తా ఉన్నాడు. చూడండి 29వ వచనాన్ని చూసాం. 30వ వచనం చూస్తే, వారు అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించటకు నీవు ఏ సూచిక్రియ చేస్తున్నావు, ఏమి జరిగించున్నావు? మళ్ళీ వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు, అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, మేము చూసి నిన్ను విశ్వసించడానికి నీవు ఏ సూచిక్రియ చేస్తావు, ఏమి జరిగిస్తావు,
అంటే మరొక సూచిక్రియ కనుక నువ్వు చేస్తే మేము నిన్ను వెంబడిస్తాం, లేకపోతే మేము నిన్ను వెంబడించాం. అంటే నిన్నే కదా వాళ్ళు 5000 మందికి ఆహారాన్ని యేసుక్రీస్తు ప్రభువు పంచిపెట్టడం చూసింది. 5 రొట్టెలు తీసుకొని 2 చిన్న చేపలు తీసుకొని 5000 మంది తిని తృప్తి పొందిన తర్వాత పురుషులు అక్కడ అనేక గంపలు ఎత్తడం వాళ్ళు చూశారు. అనేక మంది సంతృప్తిగా తిని భోజనం చేయడం వాళ్ళు చూశారు. అంతకంటే గొప్ప సూచిక్రియ ఏం కావాలి? నిన్ననే కదా ఆయన మెసేజ్ని నిరూపించుకుంది. అయినప్పటికీ వీళ్ళ హృదయం ఇంకా విశ్వాసంతో నిండుకోలేదు. ఇంకా ఈ భూ సంబంధమైన విధంగా దేవుని అర్థం చేసుకుంటున్నారు, మరొక సూచిక్రియ అడుగుతున్నారు. వాస్తవానికి ఆయన మరొక సూచిక్రియ చేసినా ఆయన ఎందు వాళ్ళు విశ్వాసం ఉంచరు. చూడండి, నిన్న యేసుక్రీస్తు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5000 మందికి ఆహారం పంచిపెట్టడం వారు చూశారు. కానీ తర్వాత రోజునే నువ్వు దేవుని కుమారుడు అని రుజువుపరుచుకున్నట్లు మరొక సూచిక్రియ చూపమని వారు ప్రభువుని ఒత్తిడి చేస్తున్నారు. ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అని రుజువుపరుచుకో, మరొక సూచిక్రియ చేయి, మరొకటి జరిగించు, అది మేము చూస్తాం, అప్పుడు మేము నిన్ను అంగీకరిస్తాం. వాక్యం చదివిస్తుంది, సూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూడండి, నువ్వు నమ్మితే చాలు, రక్షించబడతావు. ఫెయిత్ అనేది మొదటగా ఉంటుంది, విశ్వాసం మొదటగా ఉండాలి. హెలికాప్టర్లో నుంచి మనం ఒక వ్యక్తి విమానంలోంచి దూకేటప్పుడు పారాషూటు అక్కడ విప్పేసుకొని దూకడు. విమానంలోంచి ఆ ప్రమాదం జరిగినప్పుడు దూకిన తర్వాత అది మధ్యలో పారాషూట్ విచ్చుకుంటుంది. అంటే విశ్వాసంతో దూకటం ఇంపార్టెంట్ ఫస్ట్, తర్వాత నీకు అది పారాషూట్ విచ్చుకుంటుంది. అంతే తప్ప మొదట విచ్చుకొని అది తర్వాత నువ్వు దూకవు. అంటే మనం విశ్వాసంతో జరిగించే క్రియ ఒకటి ఉంది. విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువు వైపు చూస్తే రక్షించబడుతున్నా. అంతే తప్ప ఆయన నిన్ను దేవుడు అని చెప్పి నీ ఎదుట ఆయన నిరూపించుకోవాల్సినంత అవసరం ఆయనకు లేదు. వీళ్ళు అడుగుతున్నారు, నిన్ను చూశారు సూచిక్రియ, మరొకటి నీ దైవత్వం నువ్వు నిరూపించుకో, నువ్వు మెసేవని నిరూపించుకో, మరొక సూచిక్రియ మాకు చేయి, నువ్వు దేవుని కుమారుడు అని మేము అప్పుడు నమ్ముతాం అని మళ్ళీ కఠినమైన హృదయంతో వీళ్ళు యేసుక్రీస్తు శోధిస్తూనే ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, మీరు నమ్మితే చాలు. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మితే, విశ్వాసం కలిగితే, విశ్వాసం ఉంటే రక్షించబడుతున్నాం. అంతే తప్ప సూచిక్రియల ద్వారా పొందుకునే రక్షణ కాదు. అది రక్షణ ఉద్దేశం అది కాదు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన సూచిక్రియలు, అద్భుతాలు ఆయన మెస్సే అని చెప్పి నిరూపించుకోవడం కోసమే చేసినవి కానీ అవి రక్షణకు ఆధారంగా దేవుడు ఏనాడు చేయలేదు. వాటిని సువార్త చెప్పడానికి ఉపయోగించుకున్నాడు. ఆయన సూచి చేసిన అద్భుతాలు సూచిక్రియలు కానీ ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ రావాలనో మరేదో అని చెప్పి ఆయన దాన్ని ఉపయోగించుకోవాల. రక్షణ కారకంగా, రక్షణకు ఆయన మెస్సే, ఆయన అంగీకరించాలి. మెస్సే వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తాడు. పాత నిబంధన లేఖనాలు ఉన్నాయి, వాటిలో భాగంగా ఆయన అద్భుతాలు సూచిక్రియలు చేశాడు తప్ప వాటి కోసం ఆయన సమయాన్ని హెచ్చించలేదు. ఆయన చేసిన సూచిక్రియలు తక్కువ, ఆయన బోధించింది ఎక్కువ, సమయాన్ని ఆయన వెచ్చించడం అనేది జరిగింది. 31వ వచనం చూస్తాం, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినను వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. మరొక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏమనంటే, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, ఇదిగో మోషే మాకు పరలోకం నుండి మన్నాను భూమి మీద దింపాడు, నువ్వు ఆయన కంటే గొప్పవాడు కాదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎందుకనంటే మోషే పరలోకం నుండి మన్నాను ఇక్కడికి తీసుకొచ్చి ఆహారం కురిపించాడు, నువ్వైతే ఉన్న ఆహారం 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని ఉన్న ఆహారాన్ని హెచ్చించావు, నువ్వేమో ఉన్న ఆహారాన్ని ఎక్కువ చేసావు. మోషే అయితే లేని ఆహారాన్ని పరలోకం నుండి కిందకి రప్పించగలిగాడు. కాబట్టి మా దృష్టిలో మా పితరులైన మోషే కంటే నువ్వు గొప్పవాడు కాదు అనేది వారి యొక్క ఉద్దేశమైనట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మోషే వారి కొరకు పరలోకం నుండి ఆహారాన్ని కిందకి దింపాడు, కానీ ప్రభువు ఉన్న ఆహారాన్ని హెచ్చింపజేశాడు. కాబట్టి వాళ్ళ దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువు మోషే కంటే తక్కువ వాడని వాళ్ళ ఉద్దేశమైనది. యేసుప్రభువు చెప్తున్నారు, ఆహారాన్ని ఎలా మోషే తీసుకొచ్చాడు, దాని యొక్క ఉద్దేశం ఏంటనేది యేసుక్రీస్తు ప్రభువు 32వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇవ్వలేదు. రైట్, మోషే మీకు పరలోకం నుండి మన్నాను కురిపించాడు అంటున్నారు కదా, ఇదిగో మోషే మీకు ఇచ్చే ఆహారం అనేది పరలోకం నుండి, పరలోక ఆత్మ సంబంధమైన ఆహారం మీకు మోషే ఇవ్వలేదు. పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇవ్వలేదు. కేవలం అది భౌతికమైన ఆహారమే, మీ శరీరాలనే పోషిస్తుంది, మీ ఆత్మలు అది పోషించదు. అంతేకాదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 32వ వచనంలో రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మోషే మన్నాను కురిపించడం, మన్నాను ఈ కిందకి రప్పించడంలో, ఒకటి మన్నాను వారికి ఇచ్చింది మోషే కాదు దేవుడు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరలోకం నుండి దేవుడు మన్నాను కురిపించాడు, మోషే కురిపించలా. మోషే రిక్వెస్ట్ చేశాడు, అయ్యా వీళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళకి ఆహారం దయచేయని. దేవుడు వీళ్ళ మూలుగులు విని, వీళ్ళ ఆర్తనాదాలు చూసి, వీళ్ళ బాధలు చూసి పరలోకం నుండి మన్నాను ఆయన కురిపించాడు. అంటే మన్నాను వారికి ఇచ్చింది మోషే కాదు దేవుడు అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. రెండు, ఇంక మరొక విషయం వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన్నా పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం కాదు. అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ఆత్మీయ ఆహారం కాదు మన్నా, ఆత్మను బ్రతికించలేదు అక్కడ కురిపించినటువంటి మన్నా.
కేవలం అది శరీర పోషణకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఆత్మ పోషణకు ఏమాత్రం మన్నా ఉపయోగపడదు. అంటే మీకు ఒకవేళ మోషే మన్నాను మీరు కురిపించారని భ్రమలో ఉన్నారు కదా, కానీ మీకు మన్నాను ఇచ్చింది ఎవరంటే మోషే కాదు, దేవుడు. రెండు, దేవుడు మీకు మన్నానిచ్చినప్పటికీ ఆ మన్నా కేవలం మీ శరీర పోషణకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ఆత్మ పోషణకు ఉపయోగపడదు. కానీ ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి ఆహారం ఆత్మ సంబంధమైన ఆహారం, అది అక్షయమైన ఆహారం. మోషే మీకు క్షయమైన ఆహారాన్ని రిక్వెస్ట్ చేశాడు. ఆ రోజు దేవుడు మీ పితరులకు ఇచ్చింది క్షయమైపోయే ఆహారం, మీ శరీరాలనే పోషిస్తుంది. బట్ ఈరోజు నేను చెప్పేటటువంటి ఆహారం, నన్ను పంపిన తండ్రి అనే దేవుడు ఏ ఉద్దేశంతో నన్ను ఈ భూమి మీద పంపించాడంటే అక్షయమైన ఆహారం, వాడబారిన ఆహారం, పాడైపోయిన ఆహారం, నిత్యత్వానికి మిమ్మల్ని తీసుకెళ్ళేయటానికి దేవుని కుమారుడని నన్ను ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఇది అక్షయమయ్యేది. మోషే కేవలం శరీర పోషణకే ఇచ్చాడు, నేను మీ ఆత్మ పోషణ కోసం ఈ మాటలు చెప్తున్నాను. 33వ వచనం ఆయన అన్నాడు మరొకసారి, పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించి ఆహారమైనది. దేవుడిచ్చే ఆహారం ఎటువంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లోకమునకు జీవమిచ్చేది, పరలోకం నుండి దిగొచ్చింది. అంత మాత్రమే కాదు, లోకానికి జీవమిచ్చింది. పాపం చేత, అపరాధాల చేత మనుషులందరూ చచ్చిపోయి ఉంటే, దేవునికి మనం శత్రులమై ఉన్నప్పుడు, మనం బలహీనమై ఉన్నప్పుడు, మనం భక్తిహీనులమై ఉన్నప్పుడు, మనం ఇంకా మన పాపంలోనే కొట్టుమిట్టాడుతున్నప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు పంపించాడు. ఎందుకోసమంటే ఆయన ద్వారా మనం నూతన జీవాన్ని పొందుకోవాలి, మరణించిన మనం క్రీస్తులో బ్రతకాలి, పాతాళానికి వెళ్ళవలసిన మనం క్రీస్తు ద్వారా పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి, నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళవలసిన మనం నూతన జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పొందుకొని నిత్యత్వాన్ని మనం సంతరించుకోవాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. మోషే మీకు ఇచ్చింది కేవలం భౌతికమైందే, బట్ నేను ఇచ్చే ఆహారం ఎటువంటిదంటే అక్షయమైంది. అది మీరు తింటే తీసి స్వీకరిస్తే ఎక్కడికి వెళ్తారంటే దేవుని దగ్గరకు మీరు నిత్యత్వానికి వెళ్ళిపోతారు. కావున వారు ప్రభువ ఈ ఆహారం ఎల్లప్పుడు మాకు అనుగ్రహించమని వాళ్ళు అడిగారు. చూడండి, ఈరోజు మనం నేర్చుకున్న పాఠాల్లో ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి, వాళ్ళు కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని భౌతికంగా వెంబడించడానికి మాత్రమే వాళ్ళు వచ్చారు, భౌతికంగా ఆహారం వస్తుందని వాళ్ళు ఆశపడి వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వీటి కోసం మీరు ప్రయాసపడొద్దు, వీటి కోసం మీరు కష్టపడొద్దు, ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది, దాన్ని మీరు ప్రయాసపడండి దానికోసం మీరు. బట్ అది మీకు ఎలా వస్తుందని మీరు అడుగుతున్నారంటే, మీ క్రియల వల్ల ఆత్మీయ ఆహారం రాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారి సిలువు కార్యం ద్వారా దేవుడు ఆయన ఈ భూమి మీద పంపించాడు, ఆయన్ని రక్షకుడుగును అంగీకరిస్తే విశ్వాసం ద్వారా నీకు ఆత్మీయ ఆహారం అనేది దొరుకుతుంది. మోషే మీకు ఇచ్చింది శరీర పోషణ కొరకు మాత్రమే, ఆత్మ పోషణకు అది సరిపోదు. మిమ్మల్ని దేవుడు బ్రతికించాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకి నూతన జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఈ మెసేజ్ ఉంటున్న నీవు దేవుడిచ్చే నూతన జీవాన్ని పొందుకున్నావా? యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించావా, అంగీకరించావా రక్షకుడిగా? అంగీకరించకపోతే ఇదే నీ రక్షణ సమయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈరోజైన నీ హృదయాన్ని ప్రభుకిస్తావా? లేదంటే నిత్య నరకాగ్నిగుండంలోకి మనం వెళ్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు మనకి ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించాడు, అది సంతృప్తిగా అనుగ్రహించాడు. కాబట్టి అది దాన్ని మనం ప్రేమపూర్వకంగా స్వీకరించాలి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవాధిపతి తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. కేవలం భౌతికమైన ఆశీర్వాదాల కోసమే మిమ్మల్ని మేము వెంబడించే వారంగా ఉండక, ఆత్మ సంబంధమైన ఆహారం మేము అంగీకరించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అంతేకాదు ప్రభా, మా క్రియల వలన మేము రక్షణ పొందుకోమని, ఆయన కేవలం ప్రభా నీవు చేసిన సిలువు కార్యాన్ని విశ్వసించడం ద్వారానే మేము నిత్యత్వాన్ని పొందుకుంటామని, పరలోకం నుండి దిగొచ్చిన ఆత్మీయ ఆహారంగా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీదకి వచ్చారని దాన్ని మేము అంగీకరించడానికి, తద్వారా నిత్యత్వాన్ని పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.